హలో గైస్ దిస్ ఈజ్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం యాక్సన్స్ వెరిఫికేషన్ అయితే చూద్దాము సో అడ్రస్ వెరిఫికేషన్ అనమాట దీనివల్ల యూజ్ ఏంటి అంటే పిన్ పిన్ అనేది ఇంటికి వస్తుంది అనమాట దీనివల్ల సో ఇది మనకు వచ్చిందనుకోండి అండ్ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది చేంజ్ అవ్వడానికి యూజ్ ఉంటుంది అండ్ ఈ అడ్రస్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం ఇంకా లేదు స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వకండి అండ్ స్క్రిప్ట్ చేస్తే మాత్రం ఏమీ అర్థం కాదు సో లేదు లెట్స్ బిగిన్ అవర్ వీడియో క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో అండ్ ముందుగా అయితే గూగుల్ యాడ్ సెన్స్లోకి లాగిన్ అయితే అవ్వండి వన్స్ లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మనకైతే ఇటువంటి పాపప్ అయితే వస్తుంది త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ పేమెంట్స్ అని ఉంటుంది సో పేమెంట్స్ అయితే కొట్టండి పేమెంట్స్ దగ్గర కొడితే మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట ఐ మీన్ యాక్షన్ బటన్ అనేది వస్తుంది అండ్ వెరిఫై అని ఉంటుంది లేదు ఇక్కడ మనకి రాలేదు అనుకుంటే మనం మీద పాపప్ మీద కనిపిస్తుంది అనమాట యాక్షన్ బటన్ సో ఆ యాక్షన్ బటన్ యువర్ పేమెంట్ ఈజ్ కరెంట్లీ హోల్డ్ అని ఉంటుంది సో అక్కడైతే క్లిక్ చేయొచ్చు యాక్షన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అటువంటి పాపప్ వాటి ఓపెన్ అవుతుందనమాట దానికి ముందు మనమైతే నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి యూజర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మై నేమ్ మీద క్లిక్ చేసి అక్కడ మన నేమ్ అనేది మన ఐడెంటిటీ ప్రూఫ్లో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా అయితే చేంజ్ చేసుకోవాలి అండ్ ఇందులో పాన్ కార్డు ఓటర్ ఐడి ఇవైతే ఇచ్చుకోవచ్చు అండ్ పాన్ కార్డులో ఉండేటట్లయితే నేను ఇస్తున్నాను అండ్ మీరు ఏదైతే అది ఫోటో కానీ లేదంటే పీ మనం స్కాన్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ అప్పుడు మనం ఈ వర్క్స్ రెండు అయిపోయిన తర్వాతే మనమైతే వెరిఫైన్ అవ్వాలని కొట్టాలన్నమాట అక్కడ మనకి అడ్రస్ ఉంటుంది పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే సో ఆ అడ్రస్ను కూడా ముందే మనము మార్చుకోవాలన్నమాట ఐ మీన్ మన అడ్రస్లో ఐ మీన్ మన ఐడెంటిటీ ప్రూఫ్లో ఏ విధంగా అడ్రస్ ఉందో సో అదైతే క్లిక్ చేసుకోవాలి అండ్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ అండ్ నేమ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉండాలి మన ఐ మీన్ మన ఐడెంటిటీ ప్రూఫ్లో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా అయితే క్లిక్ చేయాలి అండ్ అక్కడ అప్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా సో అదైతే క్లిక్ చేసి మనం ఏదైతే ఫోటో కానీ లేదంటే స్కానర్ టైప్లో చేసి ఉంటారు కదా సో అదైతే మనం ఉంచుకోవాలి ఆల్రెడీ ఒక ఫోల్డర్లో సో అదైతే మనం తీసుకొని సో అప్లోడ్ అయితే చేయాలి అక్కడ అప్లోడ్ సింబల్ టైప్ కనిపిస్తుంది అనమాట సో ఒకసారి అప్లోడ్ అయిపోయింది అనుకోండి వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఫైల్ అటాచ్ అయినట్టు కనిపిస్తుంది అండ్ మీరు అడ్రస్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే అండ్ నేమ్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వెరిఫై మీద సబ్మిట్ అయితే చేయాలన్నమాట సో ఇవన్నీ చేయకముందు అయితే మనమైతే మనం డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేయకూడదు అండ్ దీనికి మూడు ఛాన్సులు అయితే ఉంటాయి సో మూడు ఛాన్సులు ఫెయిల్ అయితే మాత్రం మరి అవ్వదు అండ్ ఒక్కసారి సబ్మిట్ కొట్టేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది త్వరలోనే మీకు ఒక మెయిల్ వస్తుంది అండ్ అందులోనైతే వెరిఫై అయిందో లేదో క్లారిటీ వస్తుంది అని ఉంటుంది అనమాట సో ఒక్కసారి నాకు నైట్ అయితే చేశాను అండ్ ఎర్లీ మార్నింగ్కి అయితే మనకైతే మెయిల్ అనేది వచ్చేసింది ఇవి ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా సో ఇటువంటి మెయిల్ వస్తేనే మీకు సక్సెస్ అయినట్టు అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఒకవేళ నచ్చుకుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను